అవకాశం నాకు కల్పిస్తాం కాబట్టి అంగీకరించి క్షమించాలి. రెండవది ఏంటంటే, చాలామంది సభ్యులు మాట్లాడారు. ముందుగా ఈ 16వ ఆంధ్రప్రదేశ్ శాసనసభకు సభాపతిగా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పెద్దలు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు, బీజేపీ శాసనసభ్యులు అందరూ కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తానండి. గతంలో ఈ శాసనసభలో మనం చూసాం, అంటే నేను 83 నుంచి కూడా శాసనసభలో ఉన్నాను, ఉమ్మడి రాష్ట్రంలో కూడా చాలామంది శాసనసభ్యులు శాసనసభలో సభాపతిగా పనిచేసిన తీరు చూసాం. చాలామంది పెద్దలు పనిచేశారు. ఇందాక అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ కూడా కొన్ని విషయాలు చెప్పారు. తంగి సత్యనారాయణ గారు కానీ, ప్రతిభాభారతి గారు కానీ, యనమల రామకృష్ణ గారు కానీ, నారాయణరావు గారు, జి నారాయణరావు గారు ఉండేవారు వారు కానీ, తర్వాత కోడెల శివప్రసాద్ గారు కానీ, వీళ్ళందరూ కూడా సభాపతిగా పనిచేశారు. మీ అందరికీ తెలుసు విలువలతో కూడినటువంటి కార్యక్రమాలు పాల్గొన్నారు, సభను సక్రమంగా నడిపించారు. ఉంటాయి కొంతమంది చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి, కానీ నా ఉద్దేశం అంటే ఈ సభ అన్నది చాలా గౌరవమైన సభ. నేను 42 ఇయర్స్ నుంచి నేను రాజకీయాల్లో ఉన్నా, మీకు తెలుసు, మీ అందరూ ఇప్పుడే మాట్లాడారు. అయితే ఈ స్థానం అన్నది చాలా పవిత్రమైన స్థానం. నేను మీ అందరినీ కోరిదంటే ఇక్కడ చూశాను, నేను రాత్రి అన్ని దగ్గర చూస్తే మొత్తం 22 మంది మహిళా ఎమ్మెల్యేలు వచ్చారు ఈ సభ. నిజంగా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని అభినందించాలా, ఇంతమంది మహిళలకి అవకాశం. మహిళల కోసం ఎన్నో ఉపన్యాసిస్తుంటాం రాజకీయంగా, కానీ వాళ్ళకి ఆ స్థానం కల్పించడంలో ప్రముఖ పాత్ర వహించిన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే మహిళలు, అలాగే 33% పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఈ సభలో ఉన్నారు. ఇది చాలా మంచి పరిణామం. 39 మంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు ఈ సభలో, అలాగే 57.57% లెస్ దాన్ 55 ఇయర్స్ ఏజ్ ఉన్నవారు ఉన్నారు. 55 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు 57% ఉన్నారు. అంటే ఇంచుమించు యంగ్ బ్లడ్ కదా. ఇటువంటి సంపద ఈ సభలో ఉంది మీకోసం నాయకుల తాలూకు సహకారంతో. మరి దీన్ని ఉపయోగించుకొని మన సభని స్వభావంగా ఎప్పుడూ జరిగిన విధంగా ఉంచుతుంటే ఎందుకు అన్నానంటే, ఈ మాట గత 5 సంవత్సరాలు పరిపాలన చూసాం మనం. సభాపతి గారిని మాట్లాడొచ్చో తెలియదు, కానీ రాష్ట్రం నష్టపోయింది, ప్రజలు నష్టపోయారు. ఇవాళ మీరు అందరూ ఏమనుకుంటున్నారు, కొంతమంది ఏమనుకున్నారంటే మీకు పదవి వచ్చింది అనుకుంటున్నారు, ప్రజలు మీకు పదవి ఇచ్చారనుకుంటున్నారు. నా దృష్టిలో మనకి ఇచ్చింది పదవి కాదు, బాధ్యత. మనకి ఇచ్చింది ఈ టర్మ్లో మనకి ఇచ్చింది పదవి కాదు, ఒక బాధ్యత ఇచ్చారు. మన భుజస్కంధాలపై ఆ బాధ్యత పెట్టారు, ఒక నమ్మకంతో ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ కలిసి ముందుకు వచ్చారు. ఈ రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది, చంద్రబాబు గారు సమర్థవంతంగా పరిపాలన చేసే శక్తి ఉంది అని ఒక నమ్మకం. నేను ఎన్టీ రామారావు గారితో పనిచేశా, 83లో అది ఒక తుఫాను. కానీ సీట్లు వచ్చాయి, కానీ ఇంత మెజార్టీ రాలే ఆ రోజులో. ఒకసారి గమనించండి ఒకసారి, మీరు సీట్లు వచ్చాయి, ఇంత మెజార్టీలు రాలే. ఏంటంటే ఒక ఎమ్మెల్యేకి మా ఎంపీకి వచ్చిన మెజార్టీలు వచ్చి మనం చూసారు మీరు. దాన్ని మనం ఇప్పుడు మర్చిపోకూడదని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాం. అలాగే ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ 88 మంది ఉన్నారు మన హౌస్లో, ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్. వారందరినీ నేను కోరేది ఏంటంటే, మీకు అవకాశాలు ఇస్తా, ఎందుకంటే మీరు కూడా మాట్లాడాలి, మీ తాలూకు వాయిస్ వినిపించాలి. మీ అందరు నేను కోరేది ఏంటంటే,
ఈ హౌస్లో మాట్లాడటువంటి హౌస్ కోసం కాదు, నా కోసం కాదు, మీకోసం కాదు, ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం మాట్లాడారు. అంచేది ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ కూడా మగమాటలు లేకుండా నీకు అవకాశాలు ఇస్తా, అవసరమైతే హౌస్ని 2-3 రోజులు పొడిగిస్తాం, సభా నాయకులు మాట్లాడి తప్పే లే, చర్చ జరగాల. మీ నియోజకవర్గంలో మీరు కావాల్సినటువంటి కార్యక్రమం ప్రజలు అందరికీ కోరుకుంటారు, వాళ్ళు కార్యక్రమం అడుగుతారు మనల్ని, ఆ కార్యక్రమాలని స్పష్టంగా సభ ద్వారా మంత్రులు ఉంటారు, మంత్రులకి అధికారులు ఉంటారు, అధికారులకి వారితో పాటు ప్రజలకు కూడా మా ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో మాట్లాడారు మా సమస్య కోసం చెప్పి ఒక ఆలోచన వచ్చే విధంగా మీరందరూ కూడా ప్రవర్తించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను. అలాగే మా చంద్రబాబు నాయుడు గారు చూశాను, నేను రాత్రి చూసి చాలా ఆశ్చర్యపోయాను. నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్కి 9 మందికి మంత్రులు ఇచ్చారు. సాధారణంగా మంత్రి అంటే ఏం చేస్తారంటే అనుభవం చూస్తారు, ఎన్ని చూస్తారు కదా సాధారణంగా, కానీ ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్కి 9 మందికి మంత్రులు ఇచ్చారంటే ఇది చిన్న విషయం కాదు. ఈ విధంగా ఆలోచన చేసేటువంటి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా మనం ధన్యవాదాలు చెప్పి, వారు ఏ ఆలోచనతో ఇచ్చారో దాన్ని సబువుగా జరిపించడం కోసం మనందరూ కూడా ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను. అదే కాకుండా ఈ వేళ చూశారు, ఇందా చెప్పాను, నందమూరి తారక రామారావు గారి ఆశీస్సుతో నేను రాజకీయాలకు వచ్చాను, మీ అందరికీ తెలుసు. గత 42 సంవత్సరాల నుంచి కూడా వాటవం ఉండొచ్చు, గెలిపి ఉండొచ్చు, ప్రజా జీవితంలో గడిపాం. నాకు జీవితాన్ని ఇచ్చింది తెలుగుదేశం పార్టీ, అందుకే అప్పుడప్పుడు చెప్తుంటాను నేను బతికి ఉన్నంత కాలం కూడా తెలుగుదేశం పార్టీ జెండా కప్పుకొని చచ్చిపోవాలనుకుంటాకు తప్పించి వేరే ఆలోచన మాకు లేదు. ఎందుకంటే నాకు జీవితం ఇచ్చింది ఆ మాట అంటారు కొంతమంది, ఆ మాట ఎందుకంటే అంటారు. సరే, ఏ పదవిలో ఉండవచ్చు, నేను ఏ కుర్చీలో కూర్చోవచ్చు, నాకు జీవితాన్ని ఇచ్చిన వాడిని మర్చిపోతామా? అదే నా భావన. అదేవిధంగా మనందరూ పనిచేయవలసిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తూ, అలాగే మీరందరూ కూడా నేను కోరేది ఏంటంటే, మీరు కొన్ని కార్యక్రమాలు ఇస్తారు ప్రజలు మీకు, ఆ కార్యక్రమాలని హౌస్లో ఏ విధంగా ప్రజెంటేషన్ చేయాలా? ఇది హౌస్లోకి వచ్చాం కూర్చున్నాం వెళ్ళిపోయాం అది కాదు ముఖ్యం. ప్రతి కార్యక్రమానికి కూడా పద్ధతి ఉంది, మీ దగ్గర రూల్స్ ఉన్నాయి. ఇక్కడ మన పక్క మన ఇక్కడే అసెంబ్లీలో లైబ్రరీ కూడా ఉంది. నేను నా అనుభవం చెప్తున్నాను, ఈవేళ మేము ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు 85-3లో కానీ 85లో కానీ నేను మంత్రి అయినప్పుడు ఒక క్వశ్చన్ వేస్తే ఆ క్వశ్చన్ ఎలా వేయాలో నేర్చుకోవాలి ముందు. ఏ ఫార్ములా వెళ్ళాలా? సభలో మాట్లాడినప్పుడు మంత్రి ఉంటారు, మంత్రితో పాటు వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళ ఆఫీసర్లు ఉంటారు. మీరు మాట్లాడేది మీ సమస్యని ప్రజెంటేషన్ చేసే విధానాన్ని నేర్చుకోవాలా? ఒక కావలిస్తే చంద్రబాబు నాయుడు పెద్దలతో మాట్లాడి మీకు ట్రైనింగ్స్ క్యాంప్స్ పెడదాం. ఇంతకుముందు హైదరాబాద్లో ఆ బాబు గారి టైంలో సార్ మీకు గుర్తుందో లేదు కానీ ఒక 4-5 రోజులు మాకు ట్రైనింగ్ ఇచ్చారు. ఎన్టీ రామారావు గారు అయితే అక్కడ గండిపేటలో 9 రోజులు ట్రైనింగ్ ఇచ్చారు. మాకు 9 రోజులు అక్కడే ఉన్నాం. ఏ సమస్యని ఎలా ప్రజెంటేషన్ చేయాలా? కొచ్చిన ఊర్లో ఏ సమస్యని చేయాలా?